హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిహారికా విలేజ్ హోమ్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే కోడి జుట్టాకు తాళం చేస్తున్నాను. అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. ముందైతే కోడి జుట్టాకు చూడండి, ఎంతో కష్టపడి గిలితేనే వచ్చింది ఆ గోడ. తిరిగి 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 దేశం అంతా తిరిగితే చూడండి ఫ్రెండ్స్, కోడి జుట్టాకు అంటే కోడికి మొలిచి పైన జుట్టాకు కాదు అది. అంటే ఇది కూడా ఒక ఆకు, తోటకూర లాగా. చాలా మంది తెలుసు ఇది కూడా ఒక ఆకు అనమాట, కోడి జుట్టాకు అంటే. ఇది వేపుడుకి బలే ఉంటుంది, పప్పు వేసుకుని చేసుకున్న భలే ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో ఫస్ట్ చూద్దాం, ఈ వీడియోలో ఎక్కి చూద్దాం. ఇవన్నీ తీసేయాలి చూడండి, నీట్గా ఇవన్నీ పైన ఇలా తీసేయాలి. ఆ పైన ఉన్న తీసేసి ఇదిగో సన్నగా దొరుకుకోవాలి అంతే. ఇదండి ఈ పైన ఉందా, ఇవి ఈ పూతంతా తీసేయాలి. ఈ పూత అంతా తీసేసిన తర్వాత నీట్గా తరుక్కోవాలి. చూడు తింటున్నాయి వచ్చి పిల్లలు, నేరుగా మాకు చేసి పెడుతుందా వీళ్ళకి చేసి పెడుతుందా. ద ఫ్రెండ్స్, ఇతని పేరు సింహాద్రి, ఆ పేరు దీపికా పడుకొని, ఆర్తి అగర్వాల్, సింహాద్రి వీళ్ళిద్దరు. పేర్లు బాగున్నాయి, పేర్లు ఎలాంటి పేర్లు పెట్టాము చూసుకో. ఇదిగో ఫ్రెండ్స్, ఇంకొంతమంది వచ్చారు, రాధా, మాధవి, లత, స్వాతి నలుగురు. ఆకుగోడు కోసుకొని ఇట్లా దా ఇల్లే చూడండి, గందరగోళం చేస్తున్నాయి. ఇల్లే 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 హాయ్ చూడు, ఇంకా నేను కోసుకునేది ఇంకా అయినట్టు ఈరోజు తాలింపు. తోలు తోలు తోలు, ఏ దిగ అక్కడ దిగ, బయట రా బయట రా. చూసావా, నువ్వు వస్తావు చూడు 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 ఏమే. సన్న కోసి వర్షంలో చిరుదాక ఉన్నా నిహారిక, భారీ వర్షం ఫ్రెండ్స్ చూడండి. మనం ఇందాక కోడి జుట్టాకు మంచిగా తరిగి పెట్టేసుకున్నాం, అది మంచిగా గుంజి పెట్టేసుకున్నాను నేను. నీళ్ళన్నీ ఒడిసిపోయింటాయి, ముందుగానే గుంజి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్ వేడెక్కింది, తగినంత పోసుకున్నాను, 4 స్పూన్లు ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు కొన్ని ఆవాలు వేసుకున్నాం, తిరగమాత గింజలు ఫ్రెండ్స్. తర్వాత అందులోనే పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత తెల్లగడ్డలు ముందుగానే దంచి పెట్టుకున్నాను, 7 పాయలు దంచి పెట్టుకున్నాము, అవి కూడా అందులో వేసేసుకున్నాం. కొంచెం దూరంగా రావాలి, తెల్లగడ్డలు అయిపోయింది మంచిగా. ఇప్పుడు ముందుగానే తరిగి పెట్టుకున్నాం కదా కోడి జుట్టాకు, ఇప్పుడు అందులో వేసేద్దాం కొంచెం కొంచెంగా. చూడండి లైట్గా మగ్గింది, లైట్గా మగ్గినప్పుడు మనం ఉప్పు కారం తగినంత వేసేసుకున్నాం. చూసేసుకోండి
సరిపడినంత వేసుకోండి. కారంగా ఎక్కువ తినే పని అయితే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. కావాలంటే మళ్ళీ వేసి బాగా మగ్గాలి, మంచిగా మగ్గాలి. కోడిజుట్టు తాలింపు అయిపోయింది. సింపుల్గా చిటికలా చేసేసుకోవచ్చు, కాకపోతే ఓపికగా తిరిగి తిరిగి ఎతికి ఎతికి గిల్లుకోవాలి లేత లేత చూసుకొని. కోడిజుట్టుకి కావాల్సిన ఐటెం కోడిజుట్టుకు తెల్లబాయి లేడు, ఎక్కువ జనాభా ఉంటే కొంచెం ఎక్కువ వేయండి, చిటికల పసుపు, సాల్ట్, ఉప్పు, కారం. ఇంకా ధనియాల పొడి గిన్నెల పొడి అవసరం లేదు దాంట్లో. సరే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా సింపుల్గా కోడి జుట్టాకు రెడీ అయిపోయింది ఫ్రై. కోడి జుట్టాకు అంటే కోడి జుట్టాకు కాదు, అది కూడా దాని పేరు, ఆకు పేరు కోడి జుట్టాకు అనమాట, తోటకూర లాగా ఉంటుంది. సరే ఫ్రెండ్స్కి చెప్పేసి, నా వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.